పార్లర్ మీకు ఈరోజు నేను వచ్చి పిగ్మెంటేషన్ అండి, మంగు మచ్చలు అంటారు కదా, సో పిగ్మెంటేషన్ స్పాట్స్ ఎలా రిమూవ్ చేయాలి, ఏ ప్యాక్ వేసుకుంటే రిమూవ్ అవుతుందనే చెప్తానండి. పిగ్మెంటేషన్ అంటే వాళ్ళకి ఏజ్ పరంగా వస్తుంది, లేదా స్కిన్ లైట్ అవడం వల్ల వస్తాయి, లేదా జీన్స్ వల్ల వస్తాయి, సో చాలా ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయి. అవి మీరు చూడొచ్చు, చాలామందికి ఇక్కడ బుగ్గల మీద నల్లగా స్పాట్స్ కింద మచ్చల కింద ఉంటాయి నల్లగా, సో వాటిని పిగ్మెంటేషన్ స్పాట్స్ అంటారండి. అది రిమూవ్ అవ్వాలంటే మనం ప్యాక్ వేసుకోవాలి. సో ఆ ప్యాక్ ఎలా వేసుకోవాలనేది నేను చెప్తాను. ఫస్ట్ కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఈ ప్యాక్కి కావాల్సింది ఫస్ట్ వచ్చి టమాటా ప్యూరీ అండి. సో మనం టమాటా హాఫ్ తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేస్తే ఇలా పేస్ట్ కింద వస్తుంది. సో ఇందులో వచ్చి పసుపు, మీకు కస్తూరి పసుపు చెప్పాను, అది హాఫ్ స్పూన్ వేయాలి. తర్వాత వచ్చి శనగపిండి, శనగపిండి వచ్చి 1 స్పూన్ వరకు పడుతుంది. తర్వాత ఆలోవీరా జెల్ అండి, ఇది నేను న్యూట్రిగ్లో తీసుకున్నా, మీకు ఏ కంపెనీ అవైలబుల్గా ఉంటే అది వేయచ్చు. నేను ఇది 1 స్పూన్ ఉంటుంది, సో అది కూడా వేసేసాను. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఇది ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనకి ఇది బ్రష్ అండి, ఇది ఫేషియల్ బ్రష్. సో దీన్ని ఇలా తీసుకొని మన ఫేస్ పైన, మీకు బ్రష్ లేకపోతే ఫింగర్స్తో అప్లై చేసుకోవచ్చు, బ్రష్తో అప్లై చేసుకోవాలని ఏం లేదు. సో మన ఫేస్ పైన మీకు మంగు మచ్చ ఆ పిగ్మెంటేషన్ స్పాట్ ఎక్కడుందో అక్కడ ఇలా లెంతీగా వేయాలి, ఇలా బాగా డార్కీగా ఆ స్పాట్, ఇప్పుడు ఈ ప్లేస్ అంతా ఆ స్పాట్ అనుకో, సో దాని మీద ఇలాగా బాగా థిక్గా వేసానండి. ఇది చాలా చల్లగా కూడా ఉంటుంది, నేను వేసుకుంటే నా హ్యాండ్ చాలా కూల్గా ఉంది. అది హీట్ వల్ల మనకి నిజం చెప్పాలంటే చాలా మనకి సన్ అంటే ఎండ అనేది పడదు, సో బయట సన్ రైజ్లో తిరిగిన వాళ్ళకి ఎక్కువ వస్తుంది. అది కూల్నెస్ తగ్గడానికి మన ఫేస్ అనేది నీట్గా ఉండడం కోసం ఈ ప్యాక్ వేస్తాము. సో ఇంతే థిక్కీగా వేయాలి, ఐస్ కింద మటుకి మీరు చాలా లైట్గా వేయాలండి, ఎందుకంటే దీంట్లో టమోటా ఉంది న్యాచురల్ బ్లీచ్. సో అలాగా మనం ఐస్ కింద వేస్తే రింకిల్స్ వస్తాయి, ఐస్ కింద లైట్గా వేసుకోవాలి. ఇలాగ మీకు పిగ్మెంటేషన్ స్పాట్ ఉన్న చోట సేమ్ ఇలాగే ఒక సైడ్, నేను ఇలా హ్యాండ్ మీద ఎలా చేశాను సేమ్ అలాగే మీకు ఎక్కడైతే స్పాట్ ఉందో ఆ స్పాట్ సైడ్ అటు బుగ్గ పైన ఇటు బుగ్గ పైన సేమ్ ఇలాగే వేయాలండి. ఫేస్ అంతా వచ్చి చేయొచ్చు. సో నేను ఎలా చూపించాను అలా లైట్గా ఇలా ఫేస్ అంతా అప్లై చేయొచ్చు, స్పాట్ ఉన్న దగ్గర మట్టుకు ఇలా థిక్గానే వేయాలి. ఇది వీక్లీ వన్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే మీకు పిగ్మెంటేషన్ స్పాట్ అనేది రిమూవ్ అవుతుంది, తర్వాత స్కిన్ కూడా చాలా బ్రైట్గా ఉంటుంది, రింకిల్స్ అవి కూడా రిమూవ్ అవుతాయి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మీకు త్వరగా పోతాయి, మీరు ఆ పిగ్మెంటేషన్ స్పాట్ని ఏం చేయకుండా మీరు అలాగే వదిలేయడం వల్ల అది ఇంకా 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 పాకిపోయి మీకు ఇంకా ఎక్కువ ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఇలా వేయండి, కంపల్సరీ స్పాట్ అనేది రిమూవ్ అవుతుంది. 10 to 15 మినిట్స్ అయిన తర్వాత మీరు ఇది రిమూవ్ చేసేయచ్చు. రిమూవ్ చేసిన తర్వాత సోప్ కానీ క్రీమ్ కానీ ఏం అప్లై చేయకూడదు, నెక్స్ట్ డే మార్నింగ్ అప్లై చేసుకోవాలి. ఇదండి మీకు చెప్పిన పిగ్మెంటేషన్ ప్యాక్. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా కొత్త వీడియోస్ తెలియాలన్నా, మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు కంపల్సరీ రిప్లై ఇస్తాను.